కార్తీక మాస దీపోత్సవం పురస్కరించుకొని ఆంధ్ర వనవాసి ఆశ్రమం ఆధ్వర్యంలో దేవాలయాల వద్ద పెద్ద ఎత్తున కుంకుమ పూజలు అర్చనలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజంపాలెం గ్రామంలో ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో మహిళలతో పూజా కార్యక్రమాలు కుంకుమ పూజలు నిర్వహించి హిందుత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర అలవాసి కళ్యాణ ఆశ్రమం నాయకులు రామకృష్ణ అబ్బాయి దొర గిరిజన అర్చకులు ఈశ్వర్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య, కొన్నూరు మాజీ ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ దూలిపాడ నరేంద్ర కుమార్, గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జ్లు నసీర్ అహ్మద్, కోవెలముడి రవీంద్ర, నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు వన సంరాధన కోటి గార్డెన్స్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదివారం జరిగింది. వైకాపా మినహా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉన్న కాపు నాయకులు వన సంరాధనకు హాజరయ్యారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఐదవ డివిజన్ కొత్తపేట శివాలయం రోడ్డు విస్తరించిన రోడ్లో ఇరువైపులా 65 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైన్ల నిర్మాణానికి తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్ యాట్ల రవికుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం అంటే జన ప్రభుత్వం. 97వ రోజు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిణిముక్కల మండలం మంటాడు గ్రామంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంటాడు గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. మడకసిర పట్టణం నగర పంచాయతీలో మా వార్డును అభివృద్ధి చేసినంత వరకు బయట వారు ఎవరు రాకండి అంటూ ముళ్ల కంపులు వేసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు 16వ వార్డు మహిళలు, ప్రజలు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కంబాలపల్లి గ్రామంలో కురుబుల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా జ్యోతిలో మోస్తూ కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సభను ఉద్దేశించి ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితమ్మ, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు ఎల్ఏసి అంజినప్ప, సర్పంచ్ మంజు, మాజీ సర్పంచ్ అశ్వత్ నారాయణ, కొగిర రామాంజీ, మాభాష రామాంజనేయులు, మహిళలు, యువత, కురుబ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరిన కుడేరు మండల ప్రజల త్రాగునీటి కష్టాలు. విశ్వేశ్వర రెడ్డి సూచనలతో యుద్ధ ప్రాతిపదికన పీఏబీఆర్ వద్ద పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రత్యేక పూజ నిర్వహించి నీటి పంపింగ్ ప్రారంభించారు ఎంపీపీ నారాయణ రెడ్డి. ఉరవకొండ కుడేరు మండల ప్రజల త్రాగునీటి కష్టాలు తీరిపోయాయి. మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి సూచనలతో నూతన త్రాగునీటి పైప్లైన్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. మండలంలో 29 గ్రామాలకు నీటి సరఫరా పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో పీఏబీఆర్ కు భారీగా వరద రావడంతో కుడేరు మండలానికి త్రాగునీటి సరఫరా చేసే పైప్లైన్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. 29 గ్రామాలకు త్రాగునీటి సరఫరా ఆగిపోయింది. దీంతో వరద ఆగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పైప్లైన్ పనులు పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ స్థానిక ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి ఆదేశించారు.